సిద్దిపేట మండల గౌడ సంఘం ఆఫీసులో సర్వర్ పాపన్న గారి జయంతి 372వ జయంతి జరుపుకోవడం జరిగింది. దీని అధికారికంగా ప్రభుత్వం కూడా మా గౌడ కులస్తులందరికీ గౌరవిస్తూ అధికారికంగా ప్రకటించి అధికారికంగా జరపడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అందువల్ల మా గౌడ సోదరుల ఐక్యత చాలా ఇంకా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వమే దానికి సహకరిస్తున్నది కాబట్టి మన బాధలు మన తిప్పళ్ళు అన్నీ ఐక్యంగా ఉండి మనం ప్రభుత్వంతో చేయించుకోవాలా ఆ బాధ్యత మనందరిపై ఉంది. మనంలో మనము ఏది ద్వేషాలు ఏం పెట్టుకోకుండా కలిసికట్టుగా పనిచేసి పాపన్న గారి ఆశయాలు నెరవేరాలని చెప్పి నెరవేర్దాం, దీనికి అందరం సహకరించాలని చెప్పి ఈ సభాముఖం చెప్తూ నాకు ఈరోజు నందిపేట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము అధికారికంగా పాపన్న గౌడ్ జయంతిని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మా కేటీఆర్ గారికి కానీ మా ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ కానీ మా కల్వకుంట్ల కవితక్క గారికి మరియు మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి వీరందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గోల్కొండ కోటని బద్దలు కొట్టి రాజ్యాన్ని సాధించిన మొదటి వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఇదే మొదటిసారి. కాబట్టి మేము గౌడ్లందరి ఒక తాటి మీదికి రావాలని నేను తెలియజేస్తూ ఈ సందర్భంలో మాకు ఇంకా ప్రతి విలేజ్లో కూడా మాకు గౌడ్స్కి ఎక్కడ కూడా భూములు లేవు. భూములు ఒక ప్రతి విలేజ్లో ఒక 5 ఎకరాలు చెట్లు పెంచుకోవడానికి భూమిని ఇవ్వాలని మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది. అట్లాగే మాకు గౌడ కులస్తులలో 100 కుటుంబాలలో 90 మంది కుటుంబాలకు ఎలాంటి సెంటు భూమి కూడా ఉండదు సార్. మాకు ఒక 10 కుటుంబాలకి వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయ రైతు బీమా ఎట్లా ఉందో అట్లాగే మా గౌడ కుటుంబాలందరికీ కూడా ఒక గౌడ బీమా అనేది తేవాలని ఈ సందర్భంలో నేను తెలియజేయడం జరుగుతున్నది. అది ట్యాపర్ ఉన్నోళ్ళకే ఇస్తున్నారు కానీ అది వర్కౌట్ అవుతలేదు. ఎందుకంటే చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోతేనే 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. దానికి పంచనామాలు కానీ ఇంకా ఎఫ్ఐఆర్లు కానీ ఇవన్నీ ఇమ్మని చెప్తున్నారు. మాకు అది అందుబాటులోకి సరిగ్గా 1% 2% అందుతుంది. మాకు 100% అందాలంటే మాకు కంపల్సరీ దీంట్లో ఈ రైతు బీమా భాగంగా సేమ్ గౌడ బీమా తెచ్చి ఇట్లా ఎనీ టైప్ ఆఫ్ డెత్కు మాకు ఇచ్చి మా గౌడ కుటుంబాలని ఆదుకుంటారని కోరుకుంటూ ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.